కృపాభర్తుడమైన మా యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. ఎంతో మంచి దేవుడు మీరు ప్రభా. తండ్రి, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖమైన జనం తండ్రి, మిమ్మల్ని వివరించలేని మా తండ్రి, మిమ్మల్ని గూర్చి బోధించలేని వారం ప్రభ, దయచేసి క్షమించండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ వారి మీద నిలిచి ఉండని ప్రభ, మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం వినే ప్రతి బిడ్డ కుటుంబం మీద మీ కృప అపారముగా కుమ్మరించండి. కుటుంబంలో వృద్ధులను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి. వృద్ధ తల్లిదండ్రుల పైన మీ కృప ఉంచండి. నాయన, చంటి పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి. వారు చిన్నప్పటి నుండి ఆత్మీయంగా ఎదగాలి ప్రభ. ఆ రీతిగా మీరు వారికి విరోధ భావము కలిగిన వారుగా నా తండ్రి వారికి న్యాయం చేయండి స్వామి. వారి పట్ల మీరు కృప చూపెట్టండి, దయ చూపెట్టండి ప్రభ. ఎన్నో కుటుంబాలు విరోధ భావాలతో ఉంటున్నారు భార్య భర్తల మధ్యన, తండ్రి తల్లిదండ్రులు పిల్లల మధ్యన. అటువంటి వారి పట్ల కూడా కనికరాన్ని చూపెట్టి దయచేసి ఆ కుటుంబాలలో సమాధానము, ఐక్యత, ప్రేమ దయచేయండి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 29, 2023 ప్రిలారా ఆదివారం. మొదటి రాజుల గ్రంథము 14:27 ఉన్న విషయాలను ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ఇజ్రాయేలీల దేశము 2 చీల్చబడి ఇద్దరు రాజులు వారిని పరిపాలించిన ఇజ్రాయేలు పాపము చేయుటకు యరోబాము కారకుడయ్యాడు. యూదావారు పాపము చేయటానికి రెహబాము కారకుడయ్యాడు. ఎవరో ఒకరు దేశమంతా కూడా అల్లరిగా, దేశమంతా కూడా విగ్రహారాధన, దేశమంతా కూడా పర్వతముల మీద బలిపీఠాలని కట్టి దేవతా స్తంభంలో చెట్ల కింద ఉంచి బలులర్పిస్తూ వచ్చారు. గతంలో వారి పితరులు చేసిన పాపము కంటే అధికముగా పాపం చేస్తూ వచ్చారు. దేవుడు నిజంగా ఈ విషయంలో చాలా దుఃఖపడవలసి వస్తుంది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి, 27 రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజునగర ద్వార పాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతికుల వశము చేశాడని. బైబిల్లో శీర్షకు అనేటటువంటి ఐగుప్తు రాజు రెహబాము మీదకి యుద్ధానికి వచ్చి సొలొమోను చేయించిన బంగారు డాళ్లను ఎత్తుకొని పోయాడు. తన దేహ సంరక్షకులు అయినటువంటి వారికి ఇత్తడి డాళ్లను చేయించి పెట్టాడు. ప్రియులారా, దేశంలో ఉన్నటువంటి ధనమంతా కూడా పరుల సొమ్మైపోయాది. శీర్షకు యుద్ధానికి వచ్చిన తరువాత దేశంలో ఉన్నటువంటి ధనాగారంలో ఉన్న సొమ్మంతటిని, దేవాలయంలో ఉన్న
ఆ ధనాగారంలో ఉన్న సొమ్మంతటిని వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రీతిగా ఒక్కసారిగా దేశమంతా కూడా శత్రువుల చేత నింపబడి చాలామంది చనిపోయారు. ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం ఎన్నో జరిగాయి. కారణం పరిపాలించమని చెప్పినటువంటి రాజులే పరిపాలకులే ప్రజలను తప్పుత్రోవల్లో నడిపించడం ప్రారంభించారు. ఈరోజున పరిపాలనా విధానము సరైనదిగా లేకపోతే మన పరిస్థితి కూడా ఘోరమే. దేవుని పిల్లగా మనము ఆలోచించాలి. పరిపాలనా విధానము చాలా గొప్పగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో రెహబాము యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా రాజ దేహ సంరక్షకులు అతడు చేయించిన ఇత్తడి డాళ్లను పట్టుకొని వెళ్ళేవారు. తిరిగి వాటిని తీసుకొని వచ్చి గదిలో ఉంచేవారు. ఆ రీతిగా సొలొమోను చేయించినటువంటి ఇత్తడి డాళ్ళు ఉపయోగపడ్డాయి. ప్రియులారా, గమనించాలి, వీరి పితరుల కాలంలో దావీదు గారు కానీ తరువాత సొలొమోను గారు కానీ దేశంలో ప్రజలు క్షేమంగా ఉండటానికి ప్రభు కృప చూపెట్టాడు. దావీదు కాలంలో యుద్ధాలు జరిగాయి. ఫిలిస్తీయులు, అమోనియులు, మోయాబియులు, సిరియనులు, ఎంతోమంది పరరాజులు వారి మీద యుద్ధాలు చేస్తూ వచ్చారు. అయితే దేవుని మీద ఆధారపడి దావీదు తనకున్న గొప్ప బలంతో తన దగ్గరున్న బలాఢ్యులు, పరాక్రమశాలులు వీరితో వెళ్ళి ఆ శత్రువుల మీద విజయం సాధించుకొని వచ్చేవారు. ఈరోజున ఫిలిస్తీయులు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. ప్రిలారా, ఇప్పుడు తామేమీ చేయలేని పరిస్థితులు బాగా ఇబ్బంది పాలైపోయి దేశమంతా కూడా నష్టపోయారు. అయితే రెహబాము చేసిన కార్యములన్నీ కూడా, ప్రియులారా, ఆయన ఏమేమి చేశాడో అవన్నీ కూడాను యూదారాజుల యొక్క వృత్తాంత గ్రంథముల యందు రాయబడి ఉన్నాయి. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరోబామునకును యుద్ధములు జరుగుచూ ఉండెను అని వాక్యము 30వ వచనంలో చెప్తాది. రెహబాము, యరోబాము ఇజ్రాయేలీలు యూదావారు బ్రతికినంత కాలము వారికి యుద్ధాలు జరుగుతూ వచ్చాయని. ప్రియులారా, దేశాన్ని పరిపాలించటానికి దేవుడు అవకాశం ఇస్తే ఆ దేవుని పిల్లల మధ్యనే గొడవలు జరగడం ప్రారంభిస్తే ఎంత విచారకరంగా ఉంటుంది, ఎంత దుఃఖకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. దేవుడు నిజంగా చాలా విచారించాడు. ఎందుకు ఈ యరోబాముని రాజుగా చేశాను అని సంతాపపడి ఉంటాడు? ఎందుకు ఈ రెహబాముని కూడా రాజుగా చేశానని సంతాపపడి ఉంటాడు? మన జీవితంలో కూడా మనల్ని దేవుడు ఏదో ఒక కార్యము చేయటానికి ఏర్పాటు చేసి పెడితే ఆ పనిని శక్తి వంచన లేకుండా మనం చేయాలి. అయితే ఆ పని చేయటానికి మనము తప్పుడు వ్యవహారాలు వ్యవహరిస్తూ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని పనిని నిర్లక్ష్యము చేస్తే ఆ కృపగల దేవుడు అటువంటి వారిని క్షమించే దేవుడు కాదు. అటువంటి వారిని ఆయన చేసే పని ఏమిటంటే పూర్తిగా వారిని
ఆ కృపగల దేవుడు విసర్జిస్తాడు. ఈరోజు ఆ రీతిగా చాలామంది విసర్జించబడ్డారు, ముఖ్యంగా దేవుని సేవ చేసేటటువంటి బిడ్డలు. దేవుని దర్శనాన్ని కలిగి దేవుని చిత్త ప్రకారంగా ప్రభుకి మహిమకరంగా చేయవలసిన బిడ్డల రీతిగా చేయకపోగా దేవుని పనిని ఎంతో నష్టం చేస్తూ ఎంతోమంది సేవకులు ఒకరి మీద ఒకరు పోటీలతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని పరిచర్య నశించిపోతున్న ప్రజలను రక్షించడమే అంతేకాని దేవుని పరిచర్య పోరాటాలకు సంబంధించినది కాదు. మన పోరాటము, మన వైరము శత్రువైన సాతానుడితో అయితే రెహబాము, యెరోబాము బ్రతికినంత కాలము యుద్ధాలు చేసుకున్నట్లుగా నేటి క్రైస్తవుల మధ్యన కూడాను పోరాటాలే జరుగుతూ ఉన్నాయి. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతని తల్లి నయమాన్, ఆమె అమ్మోనీయురాలు, అతని కుమారుడైన అబియా అతనికి మారుగా రాజయ్యాడని వాక్యము సెలవిస్తుంది. అబియా అంటే దేవుడు నా తండ్రి అని అర్థం. ఇప్పుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రెహబాము తన పితరులతో కూడా చనిపోయాడు. ఇప్పుడు అబియా రాజుగా ఆయన అయ్యాడు. దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కనికరం మన మీద ఉంచి మనకిచ్చిన బాధ్యతని బరువుగా ఎంచక బాధ్యతగా పనిని చేసి సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచేవారుగా ఉందుముగాక. ఆమెన్, ఆమెన్. Thank you.